ఎలా ఉన్నారు? నేను మీ లాస్యాని. సో మీరు బాగున్నారు కదా, నేను కూడా సూపర్గా ఉన్నాను. యాక్చువల్లీ మీకు ఒక రెండు మంచి విషయాలు చెప్దామని ఇలా మేము ముందుకు వచ్చాను. సో రీసెంట్గా నేను ఇల్లు తీసుకున్నాను. సో ఇంటీరియర్స్ చేయించాను. ఈ రోజు నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇల్లు చూస్తే వావ్ అనిపించింది. నిజంగా ఇంటీరియర్స్ చూసిన తర్వాత సూపర్గా చేయించారు ఇంటీరియర్స్. నేను చెప్పడం కాదు, మీరు ఇల్లు చూస్తూ మనం చాలా బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకుందాం. ఫస్ట్ టీవీ యూనిట్తో స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది టీవీ యూనిట్. సో యాక్చువల్లీ ఈ బ్యాక్గ్రౌండ్లో డిజైన్ చూడండి, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో డిజైన్ చాలా బాగా చేయించారు కదా. ఇదొకటే కాదు, హాల్లో ఉన్నాం. యాక్చువల్లీ హాల్లో టీవీ యూనిట్ చూసాము అండ్ ఇప్పుడు సోఫా చూద్దాం. సోఫా కూడా చాలామంది హాల్కి తగ్గట్టుగా ఎల్ షేప్ సోఫాని ప్రిఫర్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎల్ షేప్ సోఫా. సో ఎల్ షేప్ సోఫా లాంజర్ అంటారు. సో ఈ ఫ్యాబ్రిక్ లాంజ్ కూడా, సో సోఫాస్ కూర్చోగానే చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో చూసారా, హ్యాపీగా టీవీ చూస్తూ అలా రిలాక్స్ అవ్వచ్చు. సో హాల్లో ఎల్ షేప్ సోఫా అండ్ టీవీ యూనిట్ చూసాం. సీలింగ్ కూడా చాలా అంటే చాలా అందంగా చేయించారు. అండ్ హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో పార్టీషన్. సో పార్టీషన్ కూడా ఏమైనా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా పార్టీషన్ చేయించారు. సో ఈ వైట్ డిజైన్ అండ్ పక్కన షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, ఈ షెల్ఫ్స్. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ పార్టీషన్. అండ్ ఇక్కడ నుంచి మనం పూజ గది దగ్గరికి వెళ్తున్నాం. ఇది పూజ గది. పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో పూజ చేసుకోవడానికి నిజంగా అంటే పూజ హాల్ చాలా చిన్నగా చూస్తాం కదా, ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ముఖ్యంగా లేడీస్కి కావాల్సింది ఏంటి, నిజంగా కిచెన్. సో కిచెన్ చాలా అందంగా ఉంది. ఒక్కసారి చూడండి, దిస్ ఈజ్ మాడ్యులర్ కిచెన్. డిజైన్ బాగుంది అండ్ అలాగే చాలా నీట్గా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఇక్కడ నుంచి మనం బెడ్రూమ్కి వెళ్దాం. సో బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. సో వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ చూద్దాం. దిస్ ఇస్ బెడ్రూమ్. ఇక్కడ బెడ్స్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ వార్డ్రోబ్స్కి వెళ్తే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మధ్యలో ఫ్రీగా వదిలేసి టూ సైడ్స్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో చూడండి ఇక్కడ ఇంటీరియర్స్, వాల్ సీలింగ్. సో మొత్తం ఇక్కడ ఇల్లు చూసిన తర్వాత నాకు అడగాల్సిన క్వశ్చన్, నాకు ఒక వచ్చిన డౌట్ ఏంటంటే, అమ్మో చాలా ఖర్చు పెట్టేశారు, ఎక్కువ అయి ఉంటుంది ఇంటీరియర్స్కి అని అనుకున్నాను. సో వదిన అడిగాను, వదిన ఎంత అయింది, 20 lakhs అయిందా అని అంటే, 20 lakhs అంతకు మించి అని చెప్తారేమో అనుకుంటే, కాదు, జస్ట్ 14.2 lakhs అయిపోయింది. అంటే 14.2 lakhs అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఇంత అద్భుతంగా ఆయన ఇంటీరియర్స్ 14.2 lakhs అయ్యాయి అంటే చాలా రీజనబుల్ అనిపించింది. సో వీళ్ళు customfurnish.com వారికి ప్రాజెక్ట్ని ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే, యాక్చువల్లీ మనం ఇంటీరియర్ డిజైనర్ని అప్రోచ్ అవుతున్నాము అంటే టైంకి ఇస్తారా లేదా, సో ఫస్ట్ మన మైండ్కి వచ్చే క్వశ్చనే అది. సో ఇక్కడ ఏంటంటే 4 weeks టైం ఇచ్చారు. 4 weeks టైంలో 1 day బిఫోరే డెలివరీ ఇచ్చారు. సో 1 day బిఫోర్ వీళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. సో ఆన్ టైం డెలివరీయే కాదు, క్వాలిటీ. సో చూసారు కదా, సోఫా, కర్టెయిన్స్ అండ్ పార్టీషన్, ఇంటీరియర్స్ మొత్తం, ఫాల్ సీలింగ్, కిచెన్, మాడ్యులర్ కిచెన్, ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ. సో క్వాలిటీ అండ్ ప్రొఫెషనలిజం అని చెప్పాలి. సో మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే customfurnish.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఏదైనా సరే తెలుసుకోవాలని, కొత్త విషయం అయినా కూడా ఫర్నిచర్కి సంబంధించి, ఇంటీరియర్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి ఇల్లు అంటే సూపర్రా అనిపిస్తుంది కదా, నాకు అలా అనిపించింది.